నెక్స్ట్ రూఫ్ బీమ్స్ తర్వాత మనకి ఏంటంటే రూఫ్ స్లాబ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మీరు కొంచెం క్లియర్గా వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది అర్థం చేసుకోవాలంటే కొంచెం మీరు మైండ్ ప్రజెన్స్లో పెట్టి జాగ్రత్తగా వినండి, ఓకే? ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? మర్చిపోవద్దు, తప్పకుండా బెల్ ఏదైతే ఉందో పక్కన ఆ బెల్ని ఖచ్చితంగా గట్టిగా క్లిక్ చేయండి, నోటిఫికేషన్ ఖచ్చితంగా మీకు వస్తుంది నేను పెడుతున్నాను. ఓకే, ఇక్కడ మనకి మెన్షన్ చేశారు గ్రిడ్ 1 and 2, గ్రిడ్ బి అండ్ సి. అది ఎక్కడుందో మనం ప్లాన్లో ఒకసారి చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. చూద్దాండి, ఓకే, గ్రిడ్ 1 and 2, అదేవిధంగా బి అండ్ సి అంటే ఈ పోర్షన్. ఈ పోర్షన్ సంబంధించినటువంటి మనము స్లాబ్కి రాడ్ బెండింగ్ ఏ విధంగా చేయాలో చూస్తాం. ఓకే, మనకి ప్లాన్లో ఎప్పుడు కూడా దాని వరకు సపరేట్గా ఇలా ఇస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి ఆ పోర్షన్కి రాడ్ బెండింగ్ అనేది ఏ విధంగా ఉంది, ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, ఇది మనకి పోర్షన్, ఈ పోర్షన్ అన్నమాట. ఈ పోర్షన్లో మీరు ఇక్కడ చూడండి, ఎక్స్ట్రా బార్స్ ఉన్నాయి, ఇదంతా 2-way స్లాబ్, ఎక్స్ట్రా బార్స్ ఉన్నాయి, తర్వాత 8mm బార్స్, 175 స్పేసింగ్ అనేది ఉంది. ఓకేనా, ఇది ఒకసారి మీరు గమనించాలి, ప్లాన్ మీరు దగ్గర పెట్టుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇవి నంబర్స్ కనిపించకపోవచ్చు. ఇక్కడ పక్కన చూస్తే 2935 ఉంది, 3010 ఉంది, ఓకేనా? ఇవన్నీ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్. ఓకే, దీనికి సంబంధించి బార్ బెండింగ్ షెడ్యూల్ ఏ విధంగా మనం చూస్తాం. ఇప్పుడు మనము ఈ బార్ బెండింగ్ షెడ్యూల్ గురించి తెలుసుకునే ముందు, అంటే ఎక్కడ ఎన్ని నంబర్స్, ఇక్కడ ఉన్నటి వాల్యూస్ తెలుసుకునే ముందు నేను మీకు ఒక చిన్న టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏంటంటే మనకి ఇందాక ఒక గ్రిడ్ చూపించాను కదా, ఆ గ్రిడ్ యొక్క సైజ్ ఏంటంటే ఎంత ఇచ్చారు మనకి, 3010 సెంటర్ టు సెంటర్. అయితే అవుటర్ టు అవుటర్ మనకి ఎంత వస్తుంది, 3-40. సేమ్ అదే విధంగా మనకి ఇట్ సైడ్ సెంటర్ టు సెంటర్ ఎంత, 2935. అవుటర్ టు అవుటర్ ఎంత వస్తుంది, 3165. ఓకే, ఇక్కడ 3-3240, 3165 ఎలా వచ్చిందంటే 3010కి 230ని యాడ్ చేస్తే 3-240 వచ్చింది, అదేవిధంగా 2935కి 230 యాడ్ చేస్తే 3165 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకి దీంట్లో షార్ట్ స్పాన్ ఏది, లాంగ్ స్పాన్ ఏంది ఎలా తెలుసుకోవడం, బేస్డ్ ఆన్ లెంత్ అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి మనకి షార్ట్ స్పాన్. ఓకే, ఎందుకు షార్ట్ స్పాను, ఇక్కడ 3165 వచ్చింది, ఇక్కడ 3-40 వచ్చింది. ఓకే, ఇది వచ్చేసి లాంగ్ స్పాన్, ఇది వచ్చేసి షార్ట్ స్పాన్. ఇప్పుడు మనకి షార్ట్ స్పాను ఏదైతే ఉందో దానికి ఎన్ని నెంబర్ ఆఫ్ బార్స్ వస్తాయో చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ బార్స్ స్ట్రైట్ బార్స్, క్రాంక్డ్ బార్స్ అనేది ఉంటాయి. ఓకే, ఫస్ట్ స్ట్రైట్ బార్, దాని తర్వాత క్రాంక్ బార్. ఓకే, ఈ స్లాబ్ 2-way స్లాబ్, తర్వాత స్ట్రైట్ బార్, తర్వాత క్రాంక్డ్ బార్. ఓకే, ఈ విధంగా ఉంటాయి. అయితే స్ట్రైట్ బార్ ఎన్ని వస్తాయి, క్రాంక్డ్ బార్ ఎన్ని వస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి ఈ లెంత్, ఓకే, దీని స్ట్రైట్ బార్ లెంత్ అదేవిధంగా క్రాంక్డ్ బార్ లెంత్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ మనకి మొత్తము ఎన్ని నెంబర్స్ ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేద్దాం. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ బార్స్కి ఫార్ములా ఏంది, నెంబర్ ఆఫ్ బార్స్కి ఫార్ములా ఏంటంటే స్పాన్ డివైడెడ్ బై స్పేసింగ్ ప్లస్ 1. ఇక్కడ మొత్తం ఈ స్పాన్ ఎంత, 3165 డివైడెడ్ బై 175 ప్లస్ 1 చేస్తే మనకి అప్రాక్సిమేట్లీగా 19 నెంబర్ ఆఫ్ బార్స్ అనేది వస్తుంది. ఓకేనా, 19 నెంబర్స్. అయితే ఈ 19లో మొత్తం మనకి స్ట్రైట్ బార్స్ అదేవిధంగా క్రాంక్ బార్స్ వస్తాయి. ఓకే, ఫస్ట్ స్ట్రైట్ బార్ తీసుకోవాలి, తర్వాత క్రాంక్ బార్స్ తీసుకోవాలి. ఓకే, 19లో 10 బార్స్ స్ట్రైట్, క్రాంక్ బార్స్ 9. నేను ఆల్రెడీ వీడియో చేశాను స్టీల్
క్యాలిక్యులేషన్ ఆర్బీకేకి సంబంధించి ఎవరైనా చూడకపోతే అది ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇది 19 బార్స్. తర్వాత మనకి ఇక్కడ 3 to 4 0 ఉంది. ఇటు లాంగర్ డైరెక్షన్ అంటే ఈ స్ట్రైట్ బారు, క్రాంక్ బారు, సారీ డౌన్ క్రాంక్ బారు, స్ట్రైట్ బారు, క్రాంక్ బారు, ఎన్ని వస్తాయి మొత్తం? మనకి స్పేసింగ్ ఎంత? 3 to 4 0 డివైడెడ్ బై స్పేసింగ్ 175 ప్లస్ 1 చేస్తే మనకి అప్రాక్సిమేట్లీగా మనకి ఎంత వస్తుందంటే 19.51 వస్తుంది. ఇక్కడ మీరు 20 నెంబర్ ఆఫ్ బార్స్ అయినా తీసుకోండి, లేదంటే మీరు 19 అయినా తీసుకోండి. ఓకే, అదేం ప్రాబ్లం ఏమి ఉండదు. ఒకవేళ 20 తీసుకుంటే స్ట్రైట్ బార్ క్రాంక్ బార్ ఈక్వల్గా తీసుకోవాలి, 19 తీసుకుంటే స్ట్రైట్ బార్ 10, క్రాంక్ బార్స్ 9. మనకి ప్లాన్ అక్కడ మనకి ఇచ్చిన బార్ బెండింగ్ షెడ్యూల్ ఎంత ఇచ్చారో చూద్దాం. ఓకే, ఇవి దీని గురించి అన్నమాట. నెక్స్ట్ మనకి ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీరు గమనిస్తే స్ట్రైట్ బారు క్రాంక్ బారు యొక్క లెంత్ అనేది మనకి తెలియాలి కదా. ఓకే, మనకి షార్టర్ స్పాన్లో మనకి టోటల్గా ఎంత ఇచ్చారు? 3 to 4 0 ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఈ రాడ్ ఉంది కదా, ఈ రాడ్ యొక్క లెంత్ కనుక్కోవడం. 3 to 4 0 ఇచ్చారు. మనకి స్లాబ్కి అటు సైడ్ 30, ఇటు సైడ్ 30 మైనస్ చేస్తే మొత్తము ఎంత వస్తుంది? 60 మైనస్ చేస్తే 3180 వస్తుంది. ఓకే, ఇది ఈ బార్ యొక్క లెంత్. తర్వాత మళ్ళీ క్రాంక్ బార్ వస్తుంది, ఇట్లా క్రాంక్ వచ్చి మళ్ళీ ఇలా వస్తుంది. ఈ క్రాంక్ బార్ లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే 3180 ఉంది కదా, ఈ 3180కి మనం ఏం చేయాలంటే 100 అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడు మొత్తము ఎంత అవుతుంది? 100 యాడ్ చేస్తే 3 to 80 అవుతుంది. 100 ఎందుకు యాడ్ చేయాలని అని చెప్తాను చూడండి. ఇక్కడ మీరు బార్ అనేది ఈ విధంగా బెండ్ చేశారు, బెండ్ చేసినప్పుడు లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ కార్నర్లో ఒక సైడ్ 50 mm, ఇంకొక సైడ్ 50 mm. అంటే ఈ విధంగా మనకి ఇట్లా వస్తుంది కదా, ఇట్లా వచ్చినప్పుడు 1 పాయింట్ గుర్తుపెట్టుకుని, అంటే 100 mm. ఇలా ఎన్ని ఉంటాయి? ఓకే, ఇప్పుడు ఒకవేళ మనకి క్రాంక్ బారు ఈ విధంగా క్రాంక్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు 1, 2, 3 అంటే మొత్తము 300 mm అనేది ఎక్స్ట్రా యాడ్ చేయాలి. ఓకేనా? ఈ విధంగా అన్నమాట. నెక్స్ట్ మీకు మనకి అలాంగ్ లాంగర్ స్పాన్, ఇది లాంగర్ స్పాన్ కదా, లాంగర్ స్పాన్కి మనకి ఎన్ని వస్తాయి చూడండి. ఫస్ట్ స్ట్రైట్ బార్, ఈ స్ట్రైట్ బార్ లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే టోటల్ లెంత్ ఎంత? 3165. 3165లో నుంచి 60 మైనస్ చేయాలి. 60 ఎందుకంటే 30 వన్ సైడ్, 30 ఇంకొక సైడ్ కవరింగ్ అనమాట. మొత్తము 3105 అనేది ఈ యొక్క రాడ్ లెంత్. నెక్స్ట్ మనకి దీని పక్కనే మనకి ఏంటంటే క్రాంక్ బార్ కూడా వస్తుంది. ఎలా వస్తుంది క్రాంక్ బార్? ఇలా వచ్చి ఇలా డౌన్ అయ్యి ఇలా వచ్చి ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ క్రాంక్ బార్ లెంత్ కనుక్కోవడం ఎలా అంటే, ఇప్పుడే చెప్పాను కదా మొత్తం ఎంత వచ్చింది, 3105. ఓకే, దీనికి ఎంత యాడ్ చేయాలి? 1 పోర్షన్ కాబట్టి 100. 3 to 0 5. ఓకే, మనకి స్ట్రైట్ బారు అదేవిధంగా క్రాంక్డ్ బారు షార్టర్ స్పాన్ డైరెక్షన్లో లాంగర్ స్పాన్ డైరెక్షన్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాను. తర్వాత ఇప్పుడు మనకి నెగిటివ్ రాడ్స్ ఆర్ పిన్ రాడ్స్ అనేది మనము క్యాలిక్యులేషన్ అనేది ఏ విధంగా చేయాలి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి జనరల్గా ఏంటంటే మనకి L/4, ఓకే, L/4 అనేది మనకి క్రాంక్ అనేది బెండ్ చేస్తారు. ఎల్ అంటే ఎల్ ఎఫెక్టివ్ అంటే ఎల్ అనేది సెంటర్ టు సెంటర్ స్పాన్ తీసుకోవాలి. ఇక్కడ మనకి 3010 ఇచ్చారు. 3010 డివైడెడ్ బై 4 చేస్తే మనకి ఎంత వస్తుందంటే వాల్యూ 752.4 వస్తుంది. దీని అప్రాక్సిమేట్లీగా మనం 760 తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎల్ ఎఫెక్టివ్ బై 4 ఇటు 2935 డివైడెడ్ బై 4 టైమ్స్ చేస్తే మనకి ఏమొస్తుంది,
ఇక్కడ చూడండి ఎంత వస్తుంది 733.75 అంటే మనం 740 అనేది తీసుకోవచ్చు. ఓకే ఇది మనకి నెగిటివ్ రాడ్స్ యొక్క లెంత్. ఓకే క్రాంక్ అనేది కూడా మనం ఎలా బెండ్ చేయాలి అనేది కూడా L/L 2/4 బెండ్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు మనం ప్లాన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు గమనిస్తే గ్రిడ్ వన్ టూ బీసీ పోర్షను ఇక్కడ చూడండి, షార్ట్ స్పాన్ బాటం మెయిన్ ఎంత ఉండాలి 3105. ఓకే ఈ 3105 అనేది ఎలా వచ్చిందో నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే దాని తర్వాత 3205 అనేది ఎలా వచ్చింది 3180. ఓకే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ అదే లెంగ్త్స్ అనమాట. ఓకే 8mm రాడ్డు ఎన్ని, ఇక్కడ 10. నేను ఇందాక మీకు ఏం చెప్పాను, మనకి 19 రాడ్స్ వచ్చాయి, 19లో 10 వచ్చేసి మనకి స్ట్రైట్ రాడ్స్, తర్వాత క్రాంక్ రాడ్స్ ఆర్ బెంట్ అప్ రాడ్స్ అనేది 9 అనమాట. ఓకే నెక్స్ట్ ఇటు సైడ్ కూడా 10, ఇటు సైడ్ 9. ఓకే అర్థమవుతుంది కదా నేను చెప్పేది క్లారిటీగా. దాని తర్వాత నెగిటివ్ రాడ్స్ మనకి ఎంత వచ్చింది 752.4 వచ్చింది, అంతే కదా 752.4 వస్తే మనం ఏం చేసాం 760. ఇది 733 అంటే 740 అనేది వేసాం. ఓకే ఇది అర్థమైంది కదా 760, అదేవిధంగా 740 అనేది ఏ విధంగా వచ్చింది. ఓకే ఈ 10 నెంబర్స్ అనేది ఏ విధంగా వచ్చింది. ఓకే సేమ్ అదేవిధంగా మనకి రిమైనింగ్ గ్రిడ్ 2కి 3 బీసీ ఏదైతే ఉందో సేమ్ రిమైనింగ్ అన్నిటికీ కూడా ఈ విధంగానే మొత్తం బెంట్ అప్ బార్స్ అనేది బెండ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి ముందు పక్క పోర్షన్కి వచ్చేసరికి మనకి ఇంక్లైన్డ్ అనేది ఉంది, ఇంక్లైన్డ్ చూడండి. ఓకే అది రిమైనింగ్, మిగతా అన్ని సేమ్. ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ మెయిన్ బారు, ఓకే ఈ మెయిన్ బార్ వచ్చేసి మనకి 500 అనేది బీమ్లోకి వెళ్ళేటట్టు, 920 స్లోపు, 100 వచ్చేసి మనకి ముందు పక్క, 50 అనేది ఈ విధంగా బాటంలో, 75 లింక్ అనమాట. అంటే ఈ విధంగా ఉంది కదా షేప్ ఆల్రెడీ ఇచ్చారు. అయితే ఇది 10mm రాడ్ యూజ్ చేయాలి. మొత్తము ఎన్ని మెంబర్స్ అంటే 135 వస్తుంది. 135 ఎంతంటే టోటల్ లెంత్లో నుంచి మనము 150తో డివైడ్ చేసి ప్లస్ 1 యాడ్ చేస్తే 135 నెంబర్స్ అనేది వస్తాయి. దాని తర్వాత మెయిన్ సపోర్ట్ బార్స్. ఓకే ఇంకొక బార్ ఏంటంటే మనకి స్లాబ్లో నుంచి రావాలి 575, కిందికి 300. ఓకే తర్వాత డిస్ట్రిబ్యూషన్ రాడ్స్ వచ్చేసి మనకి ఎంత, డిస్ట్రిబ్యూషన్ రాడ్స్ ఒక 160.70. ఓకే ఒక్కొక్క రాడ్ యొక్క లెంత్ ఎంత 160.70. ఇక్కడ కూడా ల్యాపింగ్ వస్తుంది, చెప్పాం కదా 12 మీటర్ కంటే అబవ్ ఉంటే మనకి ల్యాపింగ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి 2 టైప్స్ ఆఫ్ మొత్తము ఇచ్చారనమాట. అంటే ఇది ఒక రెండు సైడ్స్ అనమాట, 2 సైడ్స్ ఉన్నాయి కదా, ఆ సైడ్స్ ప్లస్ 160 అనేది స్ట్రైట్ అనమాట. ఈ 400 ల్యాపింగ్, 8mm బార్స్ కదా. ఓకే 8mm బార్స్కి ఏంది 50 ఇంటూ మొత్తం 4 అనమాట. ఓకే సారీ 8 50 టైమ్స్ ఆఫ్ D కదా, మొత్తం 400 అనమాట. ఓకే ఇవి ఎన్ని నెంబర్ ఆఫ్ బార్స్, మొత్తం ఎన్ని పడుతున్నాయి అంటే 9 పడుతున్నాయి విత్ 150mm స్పేసింగ్తో అనమాట. ఓకే ఈ విధంగా మనము బార్ బెండింగ్ షెడ్యూల్ అనేది మనం స్టడీ చేయాల్సి వస్తుంది. అయితే నేను స్లాబ్కి సంబంధించి ఒక్క గ్రిడ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, రిమైనింగ్ కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.